జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీల సంఖ్యను పెంచాలని ఏపీడీ గాయత్రీదేవి ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు. శనివారం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం ఉపాధి హామీ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది క్షేత్ర సహాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజుల పనిదినాలు కల్పిస్తోందన్నారు. గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవి రీత్యా పని ప్రదేశంలో కూలీలకు కావలసిన సౌకర్యాలను తాగునీరు నీడ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 252 నుంచి 272 రూపాయలు ప్రతి కూలికి పడే విధంగా పనులు చేయించాలని సిబ్బందికి సూచనలు చేయడం జరిగిందన్నారు. అలాగే హార్టికల్చర్కు సంబంధించి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం క్షేత్ర సహాయకులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సుభాషిణి, ఈసీ సువార్తయ్య, టీఏలు శ్రీరంగ, రంగనాథ్, హరి, సీఓలు వినయ్, నౌషత్ తదితరులు పాల్గొన్నారు. ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం కింద మన సీతారాంపురం మండలానికి ఈ ఆర్థిక సంవత్సరానికి 264,500 పనిదినాలు కల్పించాలనేసి లక్ష్యము నిర్దేశించున్నారు. ఈ ప్రకారంగా మనకి ఇది సీజన్, ఏప్రిల్ నుంచి సీజన్ కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడాను ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కానీ పనికి అంటే బయట వేరే ఎక్కడ పని లేకుండా ఉపాధి లేకుండా ఉండే వాళ్ళందరూ కూడా పని కల్పించాల్సిన ఉద్దేశం ఉంది కాబట్టి కార్యక్రమంలో 100 రోజులు పని దినం అనేది ముఖ్యం కాబట్టి మనకి జాబ్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక్కొక్క జాబ్ కార్డు ఉన్న కుటుంబానికి మనం 100 రోజులు పని కల్పిస్తే యావరేజ్ వేజ్ 250 నుంచి 272 దాకా మనం ఇవ్వచ్చు. కాబట్టి ఒక కుటుంబానికి మనము 100 రోజులు పని చేస్తే 25,000 నుంచి 27,000 దాకా మనం వాళ్ళకి ఉపాధి కల్పించే వాళ్ళం అవుతాం. కాబట్టి మన మండలంలో ఉండే 14 గ్రామ పంచాయతీల్లో కూడాను ప్రతి ఒక్కరికి కూడాను ప్రతిరోజు పని కల్పించి దీని ద్వారా మన కేటాయించిన లక్ష్యాన్ని సాధించి ఉపాధి కల్పించవలసిందిగా అందరి ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడాను ఈరోజు తెలియజేయడం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి